ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్పిఎస్సి తాజాగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించిన డేట్నైతే అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఇక ఎగ్జామ్ వచ్చేసి జూన్ మంత్ ఎండ్లో జూన్ ట్వంటీ ఫోర్త్నైతే ఉండబోతుంది తొలిసారిగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ను అయితే ఆన్లైన్లో నిర్వహించబోతున్నారు అయితే చాలామంది అభ్యర్థులు డౌట్స్ అయితే అడుగుతున్నారు సో ఆ అయితే ఈ వీడియోలో నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ ఎస్డబ్ల్యూ ఎగ్జామ్స్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓకేనా అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడ నుంచి జాయిన్ అయినట్లయితే ఏదైనా డౌట్ ఉంటే అక్కడ అడగవచ్చు సో డీటెయిల్స్ ముందుగా చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు సో ఈ ఎస్డబ్ల్యూ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే గతంలో అనౌన్స్ చేసిన ఫైవ్ ఎయిటీ వన్ పోస్టులకే ఎగ్జామ్ అయితే నిర్వహించబోతున్నారు ఎటువంటి పోస్టుల పెంపు అనేది లేదు అంటే పోస్టులనేవి ఇంక్రీజ్ అవ్వట్లేదు కాబట్టి మనకు యాజ్ యూజువల్గా లాస్ట్ టైం అప్లై చేసిన అభ్యర్థులకు మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంటుంది కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు సో సెకండ్ వన్ చూసినట్టయితే ఎడిట్ ఆప్షన్ ఇస్తారా మాకు చాలా కరెక్షన్స్ అయితే ఉన్నాయి మేము అప్పుడు చేసుకోలేదని అడుగుతున్నారు సో ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికీ ఒకసారి టీఎస్ పేసి ఈ ఎస్ నోటిఫికేషన్ సంబంధించిన ఎడిట్ ఆప్షన్ను ఇచ్చింది ఎప్పుడంటే ట్వంటీ ట్వంటీ త్రీ మేలో ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అప్పుడే మనకు చెప్పడం జరిగింది ఏవైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోండి అదే ఫైనల్ మరోసారి ఎడిట్ ఆప్షన్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వమని సో అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడైతే ఎడిట్ ఆప్షన్ దాదాపుగా ఉండే అవకాశం లేదు ఏవైతే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఉన్నాయో అవే ఫైనల్గా ఉంటాయి మిస్టేక్స్ ఉన్నా కూడా మనం కరెక్షన్ చేసుకోవడానికి లేదు సో థర్డ్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఎగ్జామ్ అనేది బైలింగ్ వల్ల ఉంటుందని అడుగుతున్నారు సో ఎగ్జామ్ అనేది బైలింగ్ వల్ల ఉంటుంది అంటే క్వశ్చన్ అనేది తెలుగు ఇంగ్లీష్లో రెండిట్లో కూడా ఉంటుంది ఆన్లైన్లో అయినప్పటికీ కూడా మనకు తెలుగు ఇంగ్లీష్లో క్వశ్చన్ అనేది మనకు అప్లై కనబడుతుంది అనమాట ఓకేనా మీకు ఎందులో కాకుంటే అందులో చదివి మనకు ఆన్సర్ అనేది టెక్ చేసుకోవచ్చు సో ఇంకొక డౌట్ చూసుకున్నట్టయితే నెగిటివ్ మార్కింగ్ ఉందా అని అడుగుతున్నారు ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్కు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు నెగిటివ్ మార్క్స్ లేవు సో అన్ని ఆన్సర్ అన్ని క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా చాలామంది అభ్యర్థులు కరెంట్ అఫేర్స్ అనేవి ఎప్పటి నుంచి చదవాల్సిన అని అడుగుతున్నారు ఎగ్జామ్ అనేది జూన్లో ఉండబోతుంది కాబట్టి వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది అంటే జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి మే ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే కరెంట్ అఫేర్స్ చదవండి పేపర్ వన్ జీఎస్లో కరెంట్ అఫేర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్గా ఉంది దాదాపుగా థర్టీ మార్క్స్ వరకు కరెంట్ అఫేర్స్ అయితే అడగవచ్చు కాబట్టి చాలా మేజర్ టాపిక్ ఎక్కువ స్కోరింగ్ టాపిక్ కాబట్టి దానిపైన బాగా ఫోకస్ చేయండి వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ మాత్రం మస్ట్గా చూసుకోండి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఈ హెచ్డబ్ల్యోకు బెస్ట్ బుక్స్ ఏవైనా అడుగుతున్నారు చాలా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను బిఏడ్ అకాడమీ బుక్స్ అయితే ప్రిఫర్ చేయండి ఎందుకంటే క్వశ్చన్ తయారయ్యేదే అక్కడ నుంచి కాబట్టి అదేవిధంగా మనం ఏదైనా క్వశ్చన్ ఆబ్జెక్షన్ చేయాల్సి చేయాల్సి ఉంటే కూడా అక్కడ నుంచే ఆబ్జెక్షన్ చేస్తామంటే అకాడమీ బుక్ నుంచే ప్రిఫర్ చేసి మనం ఆబ్జెక్షన్ చేస్తుంటాం కాబట్టి అకాడమీ బుక్స్ అనేవి చాలా బెస్ట్ బుక్స్గా స్టాండర్డ్ బుక్స్గా అయితే ఉన్నాయి లేదు ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ కొంటామంటే మీ ఇష్టం కొనండి కానీ అకాడమీ బుక్స్ అయితే యూజ్ చేస్తే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అదే మనకు స్టాండర్డ్ బుక్ దాని మించిన బుక్ అయితే లేదు నేనైతే ఇదే సజెస్ట్ చేస్తున్నాను ఎటువంటి ప్రైవేట్ పబ్లికేషన్ అయితే నేను సజెస్ట్ చేయను ఎందుకంటే అందులో అంత కంటెంట్ లేదు కాబట్టి నేను సజెస్ట్ చేయట్లేదు మళ్ళీ జాబ్ రానప్పుడు బాధపడద్దు కాబట్టి కొంచెం కష్టమైనప్పటికీ కూడా అకాడమిక్ బుక్స్నే ప్రిఫర్ చేయండి ప్రైవేట్ బుక్ కూడా పెట్టుకోండి కాదని కానీ అకాడమిక్ బుక్స్తో పాటు ప్రైవేట్ బుక్ని చదవండి ఇక చాలా ఎక్కువ మంది అభ్యర్థులు అడిగే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే హెచ్డబ్ల్యూని సాధించగలమని సాధించవచ్చు ఎందుకంటే చాలామంది గురుకుల వేరే వేరే ఎగ్జామ్స్ ఉండడంతో దీనిపైన ఫోకస్ చేయలేకపోయారు ఎగ్జామ్ డేట్ లేకపోవడంతో కూడా నెగ్లెక్ట్ చేశారు సో చాలామందికి సిలబస్ కూడా ఐడియా లేకుండా పోయింది సో ఎందుకు సాధించవచ్చు అంటే ఇప్పటికీ మీరు గురుకుల మ్యాక్సిమంగా రాసి ఉంటారు అనమాట చాలామంది అభ్యర్థులు రాసి ఉంటారు సో అందులో పేపర్ వన్ జిఎస్ అనేది ఇక్కడ కూడా పేపర్ వన్గా కామన్గా ఉంది సో అంటే ఎంతో కొంత జిఎస్ అనేది మీకు ఐడియా ఉండి ఉంటుంది అంటే పేపర్ వన్ ఆల్మోస్ట్ మీరు చదివి ఉంటారు చదవాల్సింది పేపర్ టూ మాత్రమే పేపర్ టూ కూడా మనము బిఎడ్లో చదివిన సిలబసే కొత్త సిలబస్ ఏమి కాదు కాబట్టి పేపర్ వన్ ఇంకొకసారి రివిజన్ చేసి పేపర్ టూ సైకాలజీ కానీ ఫిలాసఫీ కానీ స్టార్ట్స్ కానీ అదేవిధంగా మనకు పర్యావరణ విద్య కానీ జనాభా విద్య కానీ ఇవన్నీ చదువుకున్నట్లయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు ఒక టైం టేబుల్ మనం ఒక ఫుల్ఫిల్గా పర్ఫెక్ట్ ప్లాన్తో వెళ్ళినట్లయితే మాత్రం ఎస్డబ్లూని ఈజీగా క్రాక్ చేసని నేనైతే నమ్ముతాను మీకేనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టెలిగ్రామ్లో కూడా అడగొచ్చు ఓకేనా ఎచ్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించి ఇప్పటికే చాలా అన్ని టెస్టులు పెట్టున్నాము మన వెబ్సైట్లో ఫ్రీగా రాయండి ఓకే ఫ్రెండ్స్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుంటాను